సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామేశ్వరపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా దుబ్బాక మండల కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి కొత్తగా దేవిరెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసినాం. బొప్పాపూర్ నుండి యనగుర్తి, యనగుర్తి నుండి పోతారెడ్డిపేట్ నగరం, తాళ్ళపల్లి, ఇప్పుడు రమేశ్వరపల్లి రావడం జరిగింది. ఏ ఊరికి పోయినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతుండ్రు. ఇప్పుడున్న గవర్నమెంట్ మీద చాలా విరక్తి చెందిండ్రు. మొన్న 26 మంది విద్యార్థులు కూడా 96 మార్కులు వచ్చాయంటే మీకు 0 మార్కులు ఎత్తే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దాని గురించి కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు, పరామర్శించలేదు. ఈ పాప ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు చూడలేదు. నియంత పోకడగా పోతుంది. వాళ్ళకు గుణపాఠం చెప్పాలంటే, కుటుంబ పాలన గుణపాఠం చెప్పాలంటే చేతు గుర్తు కోటేయాలి. ఇక్కడ నన్ను జడ్పీటీసీగా, కోనాపురం జ్యోతిని ఎంపీటీసీగా గెలిపించాలి. అప్పుడు తగిన గుణపాఠం చెప్ప ఒకటి ప్రశ్నించే గొంతు ఉండాలి ఎక్కడైనా. ఇక్కడ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా కొనుగోలు చేస్తుండ్రు. ఇంత దుర్మార్గమైన గవర్నమెంట్ను ఎప్పుడు చూడలే నేను. నాకు బుద్ధి తెలిసి నుంచి ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి ఎంపీని కొంటుండ్రు. మరి పోయేటోళ్ళకి కూడా సిగ్గు లజ్జ ఉండాలి కనీసం. ఎందుకు పోతూనే అర్థమైతలేదు. 2000 పింఛన్ అన్నాడు, పింఛన్ ఊసలేదు. రుణమాఫీ అన్నాడు రైతు. రాహుల్ గాంధీ చెప్పిండు మా గవర్నమెంట్ వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. కానీ ఇక్కడ నమ్మలే. మరి ఇప్పుడు రైతుల రుణమాఫీ లేదు, మరి ఆ పార్టీలకు ఎందుకు వరుసలు పడుతుండ్రు? మరి ఇక నాకు అర్థమైతలేదు. దయచేసి చెయ్యి గుర్తు కోటేసి రామేశ్వరపల్లి, సినిజాంపేట, కోనాపురం జ్యోతిని గెలిపించాలి. ఇక్కడ జడ్పీటీసీగా దుబ్బాక మండలకు నన్ను గెలిపించాలని కోరుతున్నాను. పురం జ్యోతి బాలమల్లు, చిన్నైజంపేట, రామేశ్వరపల్లి ఎంపీటీసీగా అస్సం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పేరు పేరున గ్రామ ప్రజలను, విద్యార్థులను, యువకులను, యువకుల సంఘాలను, మహిళా మండల సంఘాలను పేరు పేరు కోరుతూ ఈరోజు రాజకీయాలకు రావడానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల అవగాహన లేని పనులు చేసుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పటికే భారీ అప్పులు చేసి రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థను దృష్టి పట్టించారు. దానికి యువకులకు జాబులు లేవు. ఈ జాబులు లేకనే ఇప్పుడు అది పార్టీలకు రావడం జరుగుతుంది. హస్తం గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీని గెలిపించాలని పేరు పేరున కోరుతున్నారు. నాకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తాన ముఖ్యమంత్రి, ఇలా అది ఊసేలేదు. విద్యా వ్యవస్థ మీద, ఈరోజు విద్యా వ్యవస్థ మీద మన పిల్లలు నిన్నగాక మొన్న 25 మంది చనిపోయారు. వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి హైదరాబాద్ పోయి అందరు కూర్చుంటే మా ప్రశ్న పత్రాలు మేము రాసిన ఆన్సర్స్ చూపెట్టండి అంటే వాళ్ళను లబో దిబో కొట్టి పోలీస్ యంత్రాంగంతో లాఠీ చార్జ్ చేపించినవు ముఖ్యమంత్రి గారు.